సాగర్ అనే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మన రాష్ట్రంలో వందల మంది ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగర్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి స్టేటస్ పెట్టింది, వాట్సాప్ స్టేటస్ అట, దాంట్లో పెట్టింది జాబ్ నోటిఫికేషన్లు రాక నిరాశతో ఇక ఇంతే అనుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనసులో ఎంత కృంగిపోకపోతే ఒక వ్యక్తి ఎదురుగా వచ్చే ట్రైన్ కింద పడి చనిపోతాడు. ఎంత కృంగిపోకపోతే తనని తాను సజీవ దహనం చేసుకుంటాడు. ఎంతమంది ఆత్మహత్యలు ఉరితాడేసుకొని చేసుకున్నారు, ఇంకెంతో మంది అసలు వందల మంది, ఎంతమంది అయితే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారో అదే వందల మంది ఈరోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఏం సాధించుకున్నట్టు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇంటికొక ఉద్యోగం అని పాలకులు మాటిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని పాలకులు మాటిచ్చారు. ఏమయ్యాయా మాటలని పాలకులు ఒక మాట ఇచ్చాక ఆ మాటకు కట్టుబడి ఉండాలి అన్న చట్టం కూడా లేదు. ఉండాల్సిన అవసరం లేదా? పాలకులు ఏదైనా చెప్పి ఓట్లు గుంజుకున్నాక ఇంకేదైనా చేసుకోవచ్చా? ఇదే కదా మన దేశంలో జరుగుతున్నది. ఇంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పాపం చదువుకొని కూడా డిగ్రీలు పీజీలు చేసి కూడా ఉద్యోగాలు రాక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రులకు భారం కాలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం మాటికి కేసీఆర్ గారు. ఏం సమాధానం చెప్తారో ఈరోజు యువకులకు కేసీఆర్ గారు సమాధానం చెప్పారు. ఒక యువకులకే కాదు, ఏ ఒక్క వర్గం తీసుకున్నా ఈరోజు మన తెలంగాణలో సంతోషంగా లేదు అంటే దానికి కారణం కేసీఆర్ గారు. పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రిపబ్లిక్ డే, ఇప్పుడే జనగణమన పాడుకున్నాం. జనగణమన పాడడం అంటే దేవునికి విన్నవించుకోవడం. మా దేశాన్ని దీవించు దేవా, పైన నుంచి కింది వరకు దీవించు దేవా, అన్ని నదుల ద్వారా అందరి ప్రజలు సంతోషంగా ఉండాలి దేవా అని వేడుకోవడం మనస్ఫూర్తిగా. ప్రజలందరూ కూడా మంచి పాలకులు రావాలని, దేశం అభివృద్ధి చెందాలని వేడుకోవాలి. థ్యాంక్ యూ.